नमस्ते चंद्र न्यूज की स्वागत मुंदुगा ముఖ్యాంశాలు 82 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం అందజేసిన అధికారులు బీజేపీ నాయకులు శ్రీ వరద దత్తక్షేత్రంలో ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిన అవసరత ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు వార్తలను వివరాలకు వెళ్తే బాన్స్వాడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కాంక్ష నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టిపిసిసి సభ్యులు బాన్స్వాడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాసుల బాలరాజ్ మరియు కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ కలేల్ బాన్స్వాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్ అధికార ప్రతినిధి గూడహల నగేష్ మాజీ ఎంపీటీసి చంద్రశేఖర్ గౌడ్ మండల మైనారిటీ అధ్యక్షులు నబి కొట్టం గంగాధర్ డైరెక్టర్ సాయిలు సాహబ్ నార్ల రఘు మాజీ వార్డు సభ్యులు బిట్ల సూరి మైనారిటీ పట్టణ అధ్యక్షులు అప్రోచ్ వెంకటరెడ్డి దర్జీ జీవన్ హజారే శంకర్ హన్మాన్లు తదితరులు పాల్గొన్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో 82 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేసిన అధికారులు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా దాతల తరపున బీజేవైఎం నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం నుండి 2025 కల్లా టీబీని ప్రారంభోలే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ సారథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పథకంలో మమేకం అవ్వడానికి మానవతా దృక్పథంతో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముందుకు వచ్చారని క్షయ వ్యాధిగ్రస్తుల వారికి పౌష్టికాహార నిమిత్తం ఈ నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని వీటి ద్వారా తమ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని అలాగే ఈ క్షయ వ్యాధిగ్రస్తులకు 6 నెలల పాటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అందజేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా క్షయ వ్యాధిగ్రస్తులు ప్రతి నెల ఈ పౌష్టికాహారంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే ఉచిత టీవీ మందులను తప్పనిసరిగా రోజు వేసుకోవాలని సూచించారు తెలంగాణ ఇచ్చిన గణత సోనియా గాంధీకి దక్కుతుందని పిసిసి డెలిగేట్ సత్యనారాయణరావు సేలింగంపల్లి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపం అవుతుందని తెలిసిన తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ ఇచ్చిన గణత సోనియా గాంధీకే దక్కుతుందని సత్యనారాయణరావు తెలిపారు ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి సమీర్ కౌశల్ రఘునందన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలియాజ్ షరీఫ్ ఏ బ్లాక్ అధ్యక్షులు భరత్ గౌడ్ గచ్చుబౌలి డివిజన్ అధ్యక్షులు కె శశికాంత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జమీర్ జలంధర్ రావు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2014 వచ్చిన ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో సుమారు 65 సంవత్సరాల మీదుగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు గురించి చెప్పడానికి ప్రత్యేకత ఏంటంటే ఈ మీద కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఏ పని చేసినా ఒక సంకుచిత భావజాలంతో ఎప్పుడూ చేయదు ఏ బిల్లు చూసినా ఇది ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో ఒక రీజన్కు సంబంధించినవి కాదు ఒక విశాల దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఈ గత 60 సంవత్సరాల నుంచి కానీ గత 2014 వరకు కానీ చేసిన ఘనత అది సోనియా గాంధీ గారి మనస్తత్వము సోనియా గాంధీ గారి వ్యక్తిత్వమును ఇది ఒకటే కులమానం కాబట్టి అటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిని నాకు తెలిసి నేనైతే చూడలేదు సోనియా గాంధీ గారే తెలంగాణ తల్లి అని భావించడానికి నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి 9 కోట్లతో బీటీ రోడ్లు సెంట్రల్ లైటింగ్ డివైడర్ల నిర్మాణం కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధి పనులకు సుందరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు దేవన్పల్లి గ్రామంలోని నిజాం సాగర్ రోడ్డులో 4 లేన్ల రోడ్లు సెంట్రల్ లైటింగ్ డివైడర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు అలాగే పట్టణం 4 వైపులా స్వాగత తోరణాల నిర్మాణం కోసం 6 లేన్ల రోడ్డు నిర్మాణం కోసం 11 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అన్నారు
పురపాలక సంఘం పరిధిలో దేవునిపల్లి నుండి లింగాపూర్ బోర్డర్ వరకు కామారెడ్డి పురపాలక సంఘం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటి రామారావు గారు 9 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। ఈ 9 కోట్ల 70 లక్షల రూపాయలతోనే దేవునిపల్లిలో ఇప్పటివరకు 2 లైన్స్ ఉన్నది 4 లైన్స్ చేయడానికి నేడు శ్రీ దత్త జయంతి సందర్భంగా వరంగల్లోని శ్రీ వరద దత్త క్షేత్రంలో ఆలయచకులు స్వామివారికి అభిషేకం చేసి గణంగా వేడుకలు నిర్వహించారు। ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు। ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు అర్చనలు నిర్వహించారు। ప్రతిష్ట ఇది మొత్తం ఆలగడ్డ నుంచి వచ్చిన స్తోత్రం చేయబడ్డ గుడి। ఇందులో సిమెంట్ గాని స్టీల్ గాని లేదు। ఈ గుడిని 9 నెలల్లో కన్స్ట్రక్షన్ చేసిన ట్రస్ట్ కమిటీ నుంచి అందరి భక్తుల సహాయ సహకారం రెండోది లింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి మైసూర్ దత్తపీఠంలో 40 డేస్ పూజలు జరిపిన తర్వాత స్వామీజీ వారి ఇక్కడికి పంపించి మళ్ళీ మేమే పోయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ప్రతిష్ట చేశారు। ప్రతిష్ట చేసి కుంభాభిషేకం కూడా చేశారు। కుంభాభిషేకం అయిపోయిన తర్వాత స్వామీజీ లోపలికి దిక్షకెళ్ళారు। భక్తులందరం దర్శనం చేసుకుంటారు। ఎవరో వచ్చి లింగం వేడి కనబడుతుంది వేడి కడతాను వేడి వస్తుంది అని అంటే మేము నమ్మలేదు। మేము పోయి చూసినాం, 3 దిక్కుల చల్లగుంది, ఒక దిక్కు వేడింది, వేడి అంటే చేయగాలి అంత వేడింది లోపలికి మేము పోవడానికి వీలు కాదు కదా స్వామి దగ్గరికి లోపలికి పరివారం తోటి మెసేజ్ పంపిస్తే ఉండండి అండి ఏం కాదు 4 గంటల స్వామీజీ బయటకు వచ్చినాక చక్కగా గుళ్ళకి పోయి ఈ బొట్టెలతో ప్రెస్ చేసి వితిన్ 5 మినిట్స్ టోటల్ లింగం చల్లబడ్డ ఇంత ముట్టుకుంటే చల్లలేదు। ఇప్పటికీ దాని మీద ఆ ప్రెస్ ఉంది, స్వామీజీ ప్రెస్ చేసిన అచ్చు ఉంది ఇప్పటికీ। అది దీని మహిమాన్వితమైన శివాలయం ఇది। ఇక్కడ చాలామంది అభిషేకాలు చేసుకుంటున్నారు, కొద్దిగా అదే కాకుండా సోమవారం అభిషేకాలు చేస్తే శివరాత్రి రోజు మాత్రం విపరీతమైన జలాలు వస్తాయి। జయగురు సార్, పేరు చెప్పండి। నేను ఎర్రబాటి వామనరావు, ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్, గణపతి సత్యతారంద ఆశ్రమం, వరంగల్। ఆపదల ఆపన్నహస్తం కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన జంగంపల్లి మాడుగుల స్వామి కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ప్రమాద బీమా సభ్యత్వం, అలాగే ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు శ్రీ షబ్బీర్ అలీ, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమరెడ్డి, జంగంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్, అలాగే జంగంపల్లి నాయకులు ప్రకాష్ గౌడ్, సత్యం, సిద్ధయ్య మరియు తదితరులు పాల్గొన్నారు। జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు సమావేశానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఈరోజు ములుగు మోడల్ స్కూల్లో జరిగిన ములుగు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సీతక్క అన్నారు। వెంకటపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు సీతక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తెలంగాణ 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన గొప్ప నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీకి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు। ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సమాజంలో మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మానవ హక్కుల సంఘం ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు। అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి సమాజంలో మానవ హక్కులు ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు, అయితే ఇప్పటికీ
కొన్ని చోట్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉందని, దీనికి అణగారిన వెనుకబడిన వర్గాల కుటుంబాల పట్ల అసమానతలేనని పేర్కొన్నారు. ఆ ధోరణి ప్రతి ఒక్కరిలో పోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ మన దేశంలో 1949 తర్వాత భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన తదుపరి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేకూరుతుందని గుర్తు చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బడాన దేవభూషణ్ రావు మాట్లాడుతూ, మానవ హక్కులకు ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం 9/12/2022 శుక్రవారం 12:42 సమయంలో యూపీ నుండి వచ్చిన కొంతమంది హిందూ యువకులపై, ఖిల్లా నుండి వచ్చిన ముస్లింలు, యూపీ నుండి వచ్చిన వారి బండి నుండి పెట్రోల్ దొంగతనం చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయగా గంజాయి మత్తులో వారిపై అతి క్రూరంగా కర్రలతో, పక్కన ఉన్న పూల కుండీలతో బాగా కొట్టి పరారయ్యారు. సోనియమ్మ తెలంగాణ తల్లి అని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ కొనియాడారు. నేడు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసుకొని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నాటి పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో తల్లి సోనియా గాంధీతో సాధ్యమైందని అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలను, ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకుని 2009 డిసెంబర్ 9 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కీలక ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. గొప్ప గొప్ప సంస్కరణలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయని, స్వాతంత్ర ఏర్పాటు నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు కాంగ్రెస్ పాత్ర లిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మలిద్ వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, జోడెడ్ల సత్యనారాయణ, భిక్షపతి రాథోడ్, గజ్జలి వెంకన్న, కళింగ కనకరాజు, గడ్డిగొప్పల ఆనందరావు, ఏసబోయిన శ్రీశైలం, కీలారు వెంకటరమణ, బాణాల లక్ష్మణ్, చోటే బాబా, ఎస్కే అబ్బాస్, సయ్యద్ గౌస్, షేక్ జహీర్, గాదరి బాబు, తలారి నాగభూషణం, ముజాహిద్, అబ్దుల్ అహద్, షేక్ వసీం, ఆఫీస్ ఇన్ఛార్జ్ హుసేన్, సతీష్, రఘునాథ్, పాలెం మండల నాయకులు భూఖ్యా బాలాజీ, మారం కరుణాకర్ రెడ్డి, కొంటముక్కల నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. రైతులు అనుభవించకుండా, తెలంగాణ ప్రజలు అనుభవించకుండా ఇది తీసుకెళ్లేసి పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేతిలో పెట్టి కాంట్రాక్ట్ను వాళ్ళకి ఇచ్చి నిరుద్యోగ సమస్య పెంచి నీళ్ళు అని చెప్పేసి, నీరు నిధులు నియామకాలు అని చెప్పేసి అయితే హామీ ఇవ్వడం జరిగిందో, ఈ మూడు చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని చెప్పేసి ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి మీద ఈరోజు ప్రమాణం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే 2023 ఎలక్షన్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తీసుకుని ప్రతి కార్యకర్త పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మేము కూడా శాయశక్తుల స్ఫూర్తిగా వచ్చే సంవత్సరం ఇదే రోజున మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు చేస్తామని చెప్పేసి ఈరోజు శపథం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కార్యకర్తల ముందు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకల్పల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మరియు మాజీ మంత్రి జలగం ప్రసాద్ బాబు. విద్య ద్వారానే సమాజం వికసిస్తుందని మద్రి శాసనసభ్యులు, సిఎల్సి నేత బట్టి విక్రమార్క అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, రేపటి పౌరులే భావి భారత నిర్మాతలని అన్నారు. శనివారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా మద్రి టీవీఎం పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన క్రీడలను రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత, మద్రి ఎమ్మెల్యే మల్లుబట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళి, మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల రమణగుప్త,
జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్ణాటి రామారావు, సైదలిపురం సర్పంచ్ చిట్టిబాబు, మద్రమండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్, మాగంటి జంపయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ప్రైవేటీకరిస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా విద్యారంగాన్ని విచ్చలవిడిగా నాశనం చేసిందని అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు రాఘవేంద్ర, వంశీ, సాకేత్, నాయుం, నరేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యువతకు పౌష్టికాహారం పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసు ఉద్యోగాల కోసం కసరత్తు చేస్తున్న 300 మంది యువతీ యువకులకు పౌష్టికాహారం, రాగిజావ, బాయిల్డ్ ఎగ్స్, అరటి పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో టిప్పర్ బైక్ ఢీకొని కొత్తకోట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దేవరకత్ర నియోజకవర్గం చిన్న రాజమూర్ శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకత్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 82 మంది క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం అందజేసిన అధికారులు బీజేపీ నాయకులు. శ్రీ వరద దత్తక్షేత్రంలో ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం. సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.